సార్. భరత్ ఎస్ సార్. హౌ ఆర్ యు సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెరీ నైస్. అప్పుడు మీరు ఇక్కడ వస్తుంటే బాగుంది. ఎస్ సార్. సో ఏం చేద్దాం? మీ ఇష్టం సార్, ఏముంటే అవి పెట్టేసేయండి. ఏముంటుంది పెట్టాలా? ఆమ్లెట్ తింటారా? తింటాం సార్. ఒక్కనే ఉంటావు కాబట్టి కొంచెం గలీజ్గా ఉంటుంది. ఆ సార్, ఎక్కువ సీరియస్ తీసుకోవద్దండి. ఓకే సార్. మీరు చేస్తారు ఇంట్లో వంటలు? మేమా సార్? తక్కువ సార్. కొంచెం గట్టి మాట్లాడు. టుడే మన సార్ ఇంటి దగ్గరకు వచ్చాము. సార్ మనకి ఎంతో ప్రేమతో మన కోసం ఆమ్లెట్ చేస్తున్నాడు. చూద్దాం రండి. సార్ నాకు ఏ విధంగా ఇంగ్రీడియంట్స్ అయ్యా? ఓకే. What's this, man? There, this onions, chili, yeah, manta. Manta. జస్ట్ ఆమ్లెట్ వర్క్ అయితే మేనేజ్ చేస్తాం. ఆమ్లెట్ మేనేజ్ చేస్తారు సార్? మ్యాగీ, మ్యాగీ 2 minutes. మురుగా మురుగా చేస్తావా? 2 minutes మురుగా. 2 minutes మురుగా అంట సార్ కోడి. 2 minutes లో మురుగా కట్ చేసే కూడా టైం సరిపోదే. ఓకే. ఆమ్లెట్ ఏంటంటే సార్ ఈజీ టు మేక్. ఎస్ సార్. తర్వాత మంచి ప్రోటీన్. అవును సార్. మీకు ఈ ఆనియన్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి బాగా కేక పట్టేస్తుంది. ఎస్ సార్. ఇంపుది అవుతుంది. చిన్నపిల్లలు తిన్నారనుకో. అవును సార్. వాళ్ళకు కావాల్సిన ప్రోటీన్ దొరుకుతుంది కాబట్టి మంచి స్ట్రాంగ్గా ఎదుగుతారు పిల్లలు. ఇంట్లో ఏ విటమిన్ ఉంటుంది కదా? అవును సార్. ఏ విటమిన్ వల్ల పిల్లలకు ఐసైట్ తర్వాత బౌల్. See the bowl. My it god. 4x, you know? Yeah. 5, 6, man. 6, sir. Yeah. Then the color food. Okay? You. So, what do you want to do? You don't have to take a salt. Yes, sir. Salt is mandatory, sir. Salt is compulsory. Yes, sir. You have to take a spine. Yes, sir. మిక్సింగ్ చేస్తే మనకు మంచిగా ఆమ్లెట్ మంచిగా వస్తారు. కోడి ముందా గుడ్డు ముందా? వేణు రెండు ముందే. ఏది ముందు ఏది వెనక అని కాదు సార్, మనం ఏదైనా లోపల పంపిస్తాం అంతే. మనం ఆరోజు తినాలనుకుంటే అదే ముందు. చికెన్ తినాలనుకుంటే సండే. చికెన్ తినాలనుకుంటే కోడి ముందు. గుడ్డు తినాలనుకుంటే గుడ్డు ముందు. యూనివర్సల్ ట్రూత్. ఇప్పుడు మనం ఆ యొక్క ఎలక్ట్రానిక్ పరికరం మీద ఆ యొక్క పెన్ను దాన్ని పెట్టుకొనొచ్చు. దాని మీద ఆయన వేసు. నూనె మిత్రమా అది? సార్ ఏ విధంగా కలుపుతున్నాడో చూడము. దీర్ఘంగా పరిశీలించింది తర్వాత ఆయిల్ మరుగుచున్నప్పుడు తర్వాత మనం ఈ పదార్థములు ఏమిటి? దట్ ఈస్ ఉల్లిపాయ. తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు మనం. దట్ ఈస్ ఉల్లిపాయ. మళ్ళీ ఇంగ్లీషు. అది ఒక రుచి కరిగించే పదార్థం. దట్ ఈస్ మంట. మన తండ్రి వద్దు మంటనా? ఎస్. తర్వాత దాన్ని దూరంగా ఫ్రై చేసుకొని వంతెన వేణునారాయణ పోషక విలువల గురించి తెలుపుతారు. ఇప్పుడు మనం గట్టిగా
ఇప్పుడు మనం పెన్నం తీసుకోవాలా, నువ్వు గట్టి మాట్లాడే మాట్లాడాలి, దట్ ఇస్ మై యాటిట్యూడ్. ముందు ఒక పెన్నము తీసుకున్నాక తర్వాత అందులో నూనె పోసుకొని అలాగే ఆనియన్స్ వేసుకుని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని దాన్ని దూరంగా ఫ్రై చేసి తర్వాత 2 నిమిషాలు వేచి ఉండాలి. గ్యాస్ మనకు వస్తుంది సార్. గ్యాస్ అంటే ఉద్దేశమేంటి? గ్యాస్టిక్ ట్రబుల్ సార్. వంతెన గారు పోషక విలువ ఎలా అయిపోయింది? వంతెన సత్యనారాయణ లాగేట్లో వంత అవును సార్. వంతెన గారి 3 రోజుల క్యాంప్ లో దోశల్లో పెడతారు సార్ ప్లేట్లు కూడా. ఏడు వంతెన గారు అది ఆరోగ్యకరమైన ప్రక్రియ కాదండి. అలా గుడ్లు చెప్పినప్పుడు వినాలి దాన్ని, మరి నువ్వు తిరగమరగా చెప్పు. ఆ పెద్దలు ఎవరండి? నేనే. సో చెప్పండి ఏం సంగతులు చెప్పాలి సార్? మీరు ఇంకా చాలా చేస్తుంటారు ఇట్లాంటివి దండిగా సార్? వ్లాగులు వ్లాగులు దండిగా సార్. నేను చూస్తున్నా ఈ మధ్య మీరు పెడుతున్న పోస్ట్ అన్ని సడన్ గా ఏం పెడుతుంటారో. ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి. కొంచెం మంచి కంటెంట్ తో మీకు మొదలు పెట్టాను అనుకో, చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్ ఎక్కువ ప్రాఫిట్. రీసెంట్ గా నేను ట్రై చేసిన ఒకటి ఉంది నా స్టూడెంట్ కి నేను సలహా ఇచ్చాను. నేను శ్రీశైలం లో పనిచేసే టైంలో రెగ్యులర్ గా ఆపం తినే హోటల్ వెళ్తుంటాను. ఆపం కేరళ స్పెషల్ కదండి, వాళ్ళు కేరళ ఇస్తాను. వాళ్ళ ఫాదరు మదరు ఆ పిల్లలంతా నాకు బాగా పరిచయమైన వాళ్ళు, చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి నాకు క్లోజ్. వాళ్ళు పెద్దలు అయ్యారు. అమ్మాయి డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనేసి ఎప్పుడు అనుకునేవాళ్ళు. వాళ్ళకి ఎట్లా షాక్ ఉంది, అందరూ తినడానికి పొద్దునే బ్రేక్ఫాస్ట్కి వస్తారు, మీరు ఎందుకు చాక్లెట్ తయారు చేసి దాన్ని మీరు ఫస్ట్ ప్రమోషన్ కోసం ఫ్రీగా ఇస్తే జనం మెల్లగా మీకు అలవాటు పడతారు కదా అని చెప్పి ఒక ఐడియా ఇచ్చాను. చాక్లెట్ అమ్మాయికి కుకింగ్ మీద చాక్లెట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది. సో ఏం చేశారు వాళ్ళు, పెట్టుబడిగా ఫస్ట్ నేనే కొంత అమౌంట్ ఇచ్చిన మెటీరియల్ కొనడానికి, పోడు అవన్నీ చేయడానికి. అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళ నుంచి, జస్ట్ ఒక వాళ్ళని సపోర్ట్ చేసుకోవద్దు ఇచ్చాను. అయితే ఆ మీద ఆ మెటీరియల్ హైదరాబాద్ తెప్పించుకుంది ఖోఖో అదంతా. తర్వాత కేరళ నుంచి వచ్చేటాను, వాళ్ళైతే ఇంకొక మెటీరియల్ తెచ్చుకున్నారు దానికి సంబంధించినది. చిప్స్ వస్తాయి ఖోఖో చిప్స్, అవి కూడా తెచ్చుకున్నారు. ఇంట్లో అమ్మాయి ట్రై చేస్తుంది, అవన్నీ లేదు వాళ్ళకు చేయడానికి. సో అవన్నీ కూడా కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత చేశారు వాళ్ళు. ఫస్ట్ 2-3 టైమ్స్ ఫెయిల్ అయింది, అది కన్సిస్టెన్సీ రాలేదు. తర్వాత 5th టైం 6th టైంకి ఆ అమ్మాయికి వచ్చింది. సో ఏం చేశారంటే వాళ్ళు దానికి ఒక డిజైన్ చేశారన్నమాట. డిజైన్ తెచ్చుకోవాలి, కొన్ని కాంక్రీట్ ఇవి ఉంటాయి మౌల్డ్స్, పూలాగా స్క్వేర్ లాగా డైమండ్ లాగా అలాంటి మౌల్డ్ తెచ్చుకొని ఆ మౌల్డ్స్ లో చేసింది అనమాట. చేసిన తర్వాత దాన్ని ఏం చేశారు, ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ అయిన తర్వాత ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఎట్లుంటారంటే కన్స్యూమర్స్ మామూలుగా డిఫరెంట్ ఉంటారు. చదువుకున్నోడు ఉంటాడు, చదువునోడు ఉంటాడు, ఆ టేస్ట్ తెలియనోడు ఉంటాడు, ఎప్పుడు తినడోడు ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళందరికీ దాన్ని పరిచయం చేయాలి. యాక్చువల్గా మనం చేస్తే ఏమవుతుందంటే మనది ప్రోడక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పుడుతుంది. మనం ర్యాపర్స్ వస్తాయి, మనం బుక్స్ గిఫ్ట్ ర్యాప్ చేస్తాం. ఆ గిఫ్ట్ ర్యాప్ పేపర్ని డిఫరెంట్గా కట్ చేసి అమ్మాయి దాంట్లోకి ఇవి పెట్టి దాన్ని ఇట్లా ఫ్లవర్ లాగా డిజైన్ చేసి అవన్నీ పెట్టి దాంట్లో పెట్టినారు. నేను కూడా ఒక రోజు వెళ్ళినా అక్కడికి, మామూలుగా ఎట్లా రెస్పాన్స్ ఉంటుందో పబ్లిక్ చూద్దామని టిఫిన్ చేసేకండి పోయినా. అక్కడ టిఫిన్ చేస్తున్నా, ఒక అతను వచ్చాడు మా ఒక చిన్న పిల్లలతో పాటు, వాళ్ళు వచ్చి రెగ్యులర్గా తీసుకుని పోయేవాళ్ళు. ఆ పిల్లోడు చాక్లెట్ అడిగినాడు, అడిగితే వాళ్ళ నాన్న ఏం చేసినాడు, ఒకటి తీసి ఇచ్చేసాడు అనమాట. ఇస్తే వాడు తినమని వాళ్ళ నాన్న చెప్పాడు, తినరా తినరా లేదా ఇంటికెళ్ళి తింటాడు లేదంటే వదిలి ఈడే తిను
వీడి ఉద్దేశం ఏంటి, అది టేస్ట్ ఎట్లుందో కనుక్కోవాలని చెప్పని. వీళ్ళేమనుకుంటారు, ఫ్రీగా వచ్చింది కదా ఇక్కడ తింటే ఏం బాగుంటుంది, పిల్లలు అంటే మళ్ళీ మళ్ళీ లేకిగా అనుకుంటారు, ఇక్కడ తింటే ఇంటికి వెళ్ళి తింటాం లేని వాళ్ళ నాన్న అంటాడు. అతను ఆ అబ్బాయికి చిన్నోటి తినిపించి ఈయన టేస్ట్ చూసినాడు, వాళ్ళకి నచ్చింది. అది నచ్చిన తర్వాత అట్లా అక్కడ ఒక 25 పెట్టాము ఆ రోజు. ఆ 25 ఆఫ్టర్నూన్కి కంప్లీట్ అయినాయి. రేపు మళ్ళీ తయారీ డబ్బులు కావాలి కదా అని చెప్పాను. సో నేను ఫస్ట్ దానికి ఇచ్చాను, సెకండ్ దానికి నువ్వే ప్రయత్నం చేయి అని చెప్పాను. అంటే ఇంకా అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడి ఆ రోజుకు వాళ్ళ షాపులో వచ్చిన డబ్బులు వచ్చి కొంత అమౌంట్ అమ్మాయికి, అమ్మాయి వాళ్ళు అంటే వెంటనే ఆ రోజు చేయలేదు, 1 వీక్ పడుతుంది కదా మళ్ళీ వాళ్ళకు మెటీరియల్ రావాలంటే హైదరాబాద్ నుంచి. ఆ 1 వీక్ టైంలో అమ్మాయి ఇంకొన్ని మంచి వీడియోలు చూసి అంత నేర్చుకుందా ఎట్లా చేయాలని చెప్పి డే నుంచి ఎవరైతే తినిపోయినారో వాళ్ళు నెక్స్ట్ డో నుంచి వచ్చి అడిగేది మొదలు పెట్టారు, చాక్లెట్స్ ఏవి లేవే, చాక్లెట్స్ ఏవి చేయలేదా అని. ఆడ మాకేం చేసిందంటే వాళ్ళు చాక్లెట్ మీద ఇంట్రెస్ట్తో వాళ్ళు వస్తున్నారు అని వాళ్ళ నాన్న అమ్మాయి వాళ్ళంతా అనుకున్నారు. సార్ నా గెస్ ఏంటంటే అది ఫ్రీగా ఇస్తుంటే వస్తున్నారు అని చెప్పారు. నా గెస్ నిజమైంది. వాళ్ళు నెక్స్ట్ వీక్ అది వచ్చాక రెడీ చేసి మళ్ళీ పెట్టాము అక్కడ. పెడితే ఈసారి దాని మీద రేట్ వేసారు, 10 రూపీస్ ఒక చాక్లెట్ అని రేట్ వేసినాం. రేట్ వేయంగానే అప్పటిదాకా వచ్చినోడు మా అప్పుడు ఫ్రీగా ఇస్తారు కదా అని అన్నాడు. ఫస్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఫ్రీగా ఇచ్చాము, ఇప్పుడు అది మాత్రం 10 రూపాయలు ఆ చాక్లెట్కి అన్నాడు ఆయన. అంటే ఇది చాక్లెట్ అంటే చాక్లెట్ కాదు కదా, మీరు ఒకసారి టేస్ట్ చూశారు, ఇంకోసారి గుర్తు చేయాలి టేస్ట్ చూడండి దీనికి, అదే ఇదే చాక్లెట్ మీరు బయట వెళ్ళి షాప్లో రెగ్యులర్ షాప్లో అడిగి కంపెనీ తీసుకొని చూడండి, దాని రేట్ దీని రేట్ తేడా తెలుస్తుంది. యాక్చువల్గా అదే పీసు బయట కనీసం 25 రూపీస్ ఉంటుంది, వీళ్ళు ఎంతగా అమ్ముతున్నారు 5 రూపీస్కి 10 రూపీస్కి అమ్ముతున్నారు సైజులను బట్టి. ఆ మాట చెప్పిన తర్వాత అతను సరే నేను ఇష్టం లేకుండా తీసుకెళ్ళినాడు బాబు కొన్ని చాక్లెట్లు, అటు ఇష్టం లేకుండా తీసుకుని వెళ్ళిన తర్వాత వచ్చి చాక్లెట్స్ కావాలా అని ఆర్డర్ పెట్టేది వరకు వచ్చింది. అది బర్త్డేలకి ఆర్డర్ పెట్టారు కదా సార్, ఇప్పుడు కూడా సార్ లేదు. ఇప్పుడు అమ్మాయి జాబ్ ఇంకో చోటికి షిఫ్ట్ అయ్యేసరికి ఇప్పుడు బ్యాంకులో చేస్తుంది, ప్రైవేట్ బ్యాంకులో చేస్తుంది. సో ఆమె దగ్గర ఇప్పుడు టైం లేదు కాబట్టి అది ఇప్పటికి పెండింగ్ ఉంది, కానీ ఇప్పటికే అమ్మాయి అయితే స్టార్ట్ చేస్తుంది. అట్లాంటి ఐడియా మీరు ఒకవేళ చేస్తే డోన్లో చేసి ఫస్ట్ ఇనిషియల్గా దీంట్లో మీరు అందరికీ ఇట్లా సప్లై ఫ్రీ సప్లై చేసి మీకు తెలిసిన ఎవరన్నా ఫ్రెండ్ దగ్గర బేకరీ ఉంటే దాంట్లో మీరు దాన్ని డిస్ప్లే పెట్టి ఇట్లా చేస్తే ఇట్లాంటి ఐడియా మీకు కొత్త ఐడియాలు వస్తాయి చేస్తే నాకు తెలిసి 6 మంత్స్ టైంలో మీరు కొంత సక్సెస్ఫుల్ అవుతారు అని నాకు ఒక నమ్మకం ఉంది. మీకున్న ఐడియాలకి మీకున్న ఎంతూజియాజంకి అది పనికొస్తుందని నా ఉద్దేశం. ఆ యాంగిల్ ఆలోచించచ్చు మీరు. ఫుడ్ ఐటమ్ ఎప్పుడు కూడా వేస్ట్ పోదు, ఫుడ్, క్లోత్స్, తర్వాత మెడిసిన్ జనాలకు అవసరం కదా. అందులో ఇట్లాంటి డిఫరెంట్ ఫుడ్ తినాలంటే ఎవరైనా ఇష్టపడతారు, చిన్నపిల్లలు కానీ పెద్దలు. చాక్లెట్లు కూడా మీరు మిల్క్ చాక్లెట్ చేయకూడదు, దానిలో అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. డార్క్ చాక్లెటే చేయాలి, అది సక్సెస్ అయితే డ్యామేజ్ జరగదు, వేస్ట్ కాదు. అవును సార్. అందువల్ల వంతెన గారు ఏమంటారు మరి? చూడండి ఫ్రెండ్స్, సార్ మనకి ఎంతో వాల్యుబుల్ టిప్స్ ఇచ్చినారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టిప్స్ సార్. కాబట్టి మీరు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా ఈ బిజినెస్ ఫాలో అవ్వండి, తర్వాత మనం మళ్ళీ మీట్ అవ్వండి. ఓకే, అప్పుడేనా అంతే వాల్యుబుల్ వర్డ్స్ కొన్ని చెప్పాలి, మళ్ళీ పిల్లలు చెడిపోతారు, మళ్ళీ ఇప్పుడే చెప్పంటారు. తీసుకోండి ప్లేట్స్ పెను, మన్నీ ఆమ్లెట్, టేక్ దట్ మ్యాన్. ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద ఫీస్ట్. థ్యాంక్స్ చెప్పురా. ఎస్ అండ్ మంచిగా ఆమ్లెట్ చేశారు. వాట్స్ యువర్ రేటింగ్ మ్యాన్? 10.10.